ప్రైజ్లాడండి నా పేరు ఝాన్సీ దేవుడు నన్ను హైందూ కుటుంబం నుంచి రక్షించుకున్నాడు దేవుడు నా పట్ల చేసిన కార్యాలకే కార్యాలను మీ ముందు పంచుకోవటానికి దేవా దేవుడు నాకు ఇచ్చిన అవకాశానికి దేవునికి వందనాలు దేవునికి మహిమ కలిగిన గాక నాకు మూడో సంవత్సరం అప్పుడు మా నాన్నగారు చనిపోయారు ఇంకా మా మా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తిరుగు అలా పెరుగుతూ వచ్చాను తర్వాత నాకు పదిహేను పదహార సంవత్సరం నాకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన సంవత్సరానికి నాకు ఒక పాప పుట్టింది పాప పుట్టిన సంవత్సరానికి నా భర్త గారికి అనారోగ్యం వచ్చింది ఆయనకి ఏ అలవాట్లు లేవు అది డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్స్రే తీసినప్పుడు టీవీకి అన్నారు నీకు ఏ అలవాట్లు లేవు నీకు టీవీ ఎలా వచ్చిందని డాక్టర్లు ఆశ్చర్యపోయారు ఇంకా ఆరు నెలలు మెడిసిన్ వాడితే కోర్సు ఉంటుంది ఆరు నెలలు కోర్సు వాడితే తగ్గుద్దు అన్నారు ఎంతో అనుభవం పెట్టమన్నారు ఎంతో కష్టపడుతూ అనుభవం పెడుతూ మెడిసిన్ వాడుతూ తర్వాత దేవుడు నమ్ముకున్న వాళ్ళు వెళ్ళమని చెప్పారు ఇక వెళ్తూ ఉండేవాళ్ళం ప్రేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం మొత్తం దేవుడి మీద ఆధారపడేవాళ్ళం మెడిసిన్ వాడుతూ ఉండేవాళ్ళం అనుభవం పెడతా ఉండేవాళ్ళం రాను రాను చాలా వీక్నెస్ ఆయనకి పలికి ఎక్కువైపోతూ ఉండేది ఇంకా దగ్గు ఆయాసం రావటం లాస్ట్ పైన రక్తం పడుతూ ఉండేది ఆరు నెలలు తగ్గుద్దు అన్నది మూడు సంవత్సరాలు ఆరు నెలలు వాడం వేరే రోజుల కన్నా ఎక్కువ బ్రతకుడు చనిపోతాడన్నారు అప్పుడు ప్రార్థన చేసుకుని బంధువులందరూ కూడా వెళ్తే కొంచెం అదొక రకంగా ఉండేవాళ్ళు మా ఇంటికి ఎవరు వచ్చేవాళ్ళు కదా మేము వెళ్తే ఒక రకంగా చిన్న చూపు చూసినట్టు చూసేవాళ్ళు వాళ్ళ సొంత డాడీని నేను చూపిస్తారమ్మని తీసుకొచ్చి మూడు రోజులకి చిన్న గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి అలగడటం జరిగింది తర్వాత వాళ్ళ సొంత పిన్ని అన్నం పెట్టి ఆ పళ్ళని గ్యాస్ నుంచి పోసి కాల్ చేసింది మాకు చాలా బాధ అనిపించి దుఃఖంతో పశ్చత్తాపంతో ప్రార్థన చేసుకుంటా ఉండేవాళ్ళం అవి ఇష్టమైతే ఆయన బ్రతికించి సాక్షిగా వాడుకో లేకపోతే ఈ కుటుంబాన్ని మొత్తం ఈ రాజ్యం తీసుకో మాకు ప్రార్థన చేత వచ్చేది కాదు అసలు నేను చదువుకోలేదు నాకు వా వాకింగ్ చదవటం వచ్చేది కాదు ప్రార్థన చేయటం వచ్చేది కాదు చర్చికి వెళ్ళేవాళ్ళం మామూలుగా ఏదో వచ్చిరానట్టుకు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం అలా కొన్ని రోజులు చర్చికి వెళ్తా మొదలుపెట్టినా ఒక మీటింగ్కి వెళ్ళిన వెళ్ళినట్టు కలలో ఆ మీటింగ్లో ఒక యవనాసురు వచ్చి నా బైబిల్ తీసుకొచ్చి నా ఇచ్చారు ఆ బైబిలు నా చేతికి రాగానే అదొక బ్రెడ్ అయిపోయింది కళలో ఇక బ్రెడ్ నువ్వు తినాలని నా మనసు ఆత్మ అనిపించినప్పుడు నేను తినడం జరిగింది ఇక వాక్యాలకు చర్చికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తా ఉంటే మనసులో కొంచెం అర్థం చేసుకుంటా ఉండి చిన్నగా మనసులో నేను బైబిల్ చదువుతూ ఉండేదాన్ని తర్వాత ఇక పాస్టర్ గారు నుంచి చూస్తున్నారు బాబునిసింది తీసుకునే వాళ్ళు ఎవరినంటే సిద్ధపడండి అని మా గారు చెప్పారు అప్పుడు నా భర్త గారు అన్నాడు నేను బతుకుంటే సాక్షిగా ఉంటా లేకపోతే చనిపోతే నేను రాజ్యంలో నాకు స్థానం ఉంటుంది నేను బాపునిస్తం తీసుకుంటానన్నారు అన్నప్పుడు నీకొకటి నాకొకటి ఎందుకని ఇద్దరం కలిసి సిద్ధపడి బాపనిస్తం తీసుకోవడం జరిగింది బాపునిస్తం తీసుకున్నాక ఎన్నో కష్టాలు ఎన్నో ఆర్థికంగా బలహీనత ఎంత ఎక్కువైపోవటం చాలా కష్టపడ్డా ఉన్నాం ఏ బంధువులు మేము ఆశించే వాళ్ళం కాదు ఇటు మాకు ఇటు నా తల్లిగారి నుంచి సహాయం లేదు అటు ఆయన తండ్రి తరఫు నుంచి కూడా సహాయం లేదు అయినప్పటికీ మేము బాధపడేవాళ్ళం కాదు భయపడేవాళ్ళం కాదు అంత దేవుని మీద ఆధారపడి మాకు మేమే కష్టపడుతూ బిజినెస్ వ్యాపారం చేసుకుంటూ అలా శ్వాసలో కొనసాగుతూ ఉండేవాళ్ళం ఇంకా దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడు ఇరవై రోజుల కన్నా ఎక్కువ బ్రతకడని డాక్టర్లు చెప్పినప్పుడు ఆ టయానికి దేవుడు వచ్చి ఆయనతో మాట్లాడి నువ్వు నాకు అవసరం నువ్వు భయపడబాక నేను నిన్ను బాగు చేస్తా అని ఆయనతో మాట్లాడటం జరిగింది ఆయన చెప్పేవారు అనమాట నాతో దేవుడు ఎలా మాట్లాడాడని అప్పటి నుంచి ఆయన సుతులు చెల్లిస్తూ ఉండేవాడు నన్ను బాగు చేసినందుకు స్థితి నన్ను బ్రతికించినందుకు స్థితి ఆయన సుత్తులు చెల్లిస్తూ ఉండేపుడు దేవుడు ఆ రోజుకి ఆ రోజుకి ఆయన కొంచెం కొత్త ఆరోగ్యం వచ్చినట్టు శక్తి వచ్చినట్టు కొంచెం హుషారుగా ఉన్నట్టు అట్లా అనిపిస్తూ ఉండేది కానీ ఎంత మెడిసిన్ వాడిని ఎంత అనుభవం పెట్టినా ఆయనకు ఆరోగ్యం రాలేదు కానీ దేవుడు ఎప్పుడైతే ఆయనతో మాట్లాడాడో అప్పుడు మాట్లాడినప్పుడు ఆ సుత్తులు చెల్లించేటప్పుడు ఆయనకు మంచి ఆరోగ్యం మంచి శక్తి రావటం జరిగింది తర్వాత డీజీఎస్ తినకన్న గారు మీటింగ్ ఖమ్మంలో మీటింగ్ పెడుతున్నారని తెలిసింది ఇంకా మీటింగ్ వెళ్ళారాయన వెళ్ళేటప్పుడు నేను అనుకున్నా అయ్యా దాసుడు ద్వారా ఎంతోమందిని పేరు పెట్టి పిలుస్తావు అని ఎన్నో కార్యాలు అని మేము సాక్ష్యాలు విన్నా మరి నా భర్తను కూడా పిలిచినట్టయితే నేను ఈ లోకాసులకి నాకు సంబంధం లేదే నేను సమర్పించుకుంటా అని నేను మొక్కుకుని ప్రార్థన చేసుకున్నా వెళ్ళిన రోజునే ఫస్ట్ రోజునే ఆ దినకర్ణ గారు నా భర్తను పేరు పెట్టి పిలవటం జరిగింది ఆయన ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచారో ఆయన ఆత్మ దేవుడు ఆత్మ ఇకి తాకింది తాకి ఆ ఐదు లక్షల జనం వచ్చారంటే ఐదు లక్షల జనంలోంచి ఆ పేజీ మీదకి దేవుడు ఆత్మ ఆయన తీసుకెళ్ళింది తీసుకెళ్ళినప్పుడు ఆయన హృదయం పగిలిపోయి దుఃఖంతో ఉన్నప్పుడు దినకన్న గారు పాలు దినకన్న గారు ఇద్దరు వాటేసుకుని నువ్వు భయపడవద్దు దేవుడు మమ్మల్ని ఇప్పుడు ఏ విధంగా వాడుకుంటున్నాడో రాబోయే దినాల్లో మిమ్మల్ని కూడా అదే విధంగా వాడుకుంటాడని వాళ్ళు ప్రవచించడం జరిగింది అదే ప్రవచన రీతిగా మేము ఇంటికి వచ్చి మళ్ళీ ప్రార్థన చేసుకుంటా ఉన్నాం ఉన్నప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి దేవుడు వచ్చి మళ్ళీ ఆయనతో మాట్లాడారు దితే దేశకాండ ఏడాధ్యాయం పన్నెండు నుంచి పదిహేను వరకు చదవమన్నారు అక్కడ ఏముందంటే ఉన్న ఐగుతుల కఠినమైన క్షవ్యాధిని దూరపరుస్తానని ఉంది అక్కడ ఆయన నిధులు కట్టలు అనుసరించినప్పుడు అప్పుడు మా ఇద్దరు హృదయాలు పగిలిపోయి మా కోసం దేవుడు ఎప్పుడో రాసి పెట్టాడని ఉన్న మెడిసిన్ మొత్తం కూడా బయట తీసుకెళ్లి పారేయటం జరిగింది ఇంకా ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేసుకుంటా ఉండేవాళ్ళం తర్వాత ఏసన్ గారు ట్రైనింగ్కి ఏసన్ గారు లెక్క వచ్చి ఆయన ట్రైనింగ్ వస్తున్నావా నడువు అని ఆయనతో మాట్లాడటం జరిగింది అప్పుడు ఫలాన్సార్లు ట్రైనింగ్ అంటే ఇంకా ఆయన వెళ్ళి ట్రైనింగ్ చేశారు ట్రైనింగ్ చేసి వచ్చినా కూడా మళ్ళీ మేము బిజినెస్ చేసుకుంటున్నాం చావంటే కష్టం కదా విశ్వాసగా నమ్మకం ఉండొచ్చు కానీ చేయాలంటే కష్టం అని నేను ఒక ఆందోళనతో దిగులతో పడుకున్నప్పుడు దేవుడు నా దగ్గరికి ముగ్గురు ఒక లాల్చీలు వేసుకుని గడ్డలు ముగ్గురు కూడా రావటం జరిగింది నేను ఒక్కదాన్ని ఉన్న రూములు ఆ రూములో ముగ్గురు వచ్చి ఒక ఉంది అరుగులో అరుగు మీద ముగ్గురు కూర్చున్నారు కూర్చుని మయానైన్ అని పిలిచారు పిలిచి ఏం చెప్పాలని చింతిస్తున్నావు అమ్మ అన్నారు అవునా యశుప్రభు దేవుడు నిజమైన దేవుడు అని చెప్పలేవా అన్నారు అదైతే చెప్తాను అన్న అయితే అది రాబిడ్డ అది అట్లా చెప్తే చాలని మూడు సార్లు నా ఈ మీద చేపెట్టి తట్టి మాయమైపోయారు ఇంకా దేవుడు నన్ను ఇట్లా ఈ విధంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మల్ని వచ్చి ఆదరించి నన్ను బలపరచడం జరిగింది ఇంకా నాకు భయం లేదు ఇంకా ఆయనతో మాట్లాడతాం నువ్వు పలానాసారి సేవ చేయాలి ఇట్లా హైదరాబాద్ బోర్డు ఇక్కడ ఒక మందిరం కడతా కడితే ఆగిపోయింది నేను నేను వాడుకుంటా అని ఆయనతో చెప్పడం ఆయన ఆయనే వచ్చి డైరెక్ట్గా ఆయన ప్రేయర్లు దర్శనములు అభిషేకించి ఐదు కేజీల నూనె ఆయనకి ఇచ్చారు అనేక దెయ్యాల మీద అనేక రోగాల మీద నీకు అధికారం ఇస్తున్నా దెయ్యాలని జోలికి రావు నువ్వు భయపడొద్దు నీ పట్ల నేను అనేక కార్యాలు చేస్తాను వెళ్ళిన ప్రస్తావాలని ఆశ్రయిస్తా అని ఆయనతో దేవుడు మాట్లాడటం జరిగింది అదే మాట పట్టుకుని మేము కట్టుబట్టలతో దేవుని సేవకు రావటం జరిగింది సేవకు వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఆర్థికంగా మరి ఒక పక్కన సేవకుల ద్వారా కూడా ఎన్నో కష్టాలు వచ్చినాయి తర్వాత సంఘం ద్వారా కూడా ఎన్నో కష్టాలు సంఘం ఆ కష్టపడి అలా దేవుని వైపు చూస్తూ విశ్వాసంతో ముందుకు నడుస్తూ అలా నడుస్తూ ఉన్నప్పుడు మరి దేవుడికి భయపడేవాళ్ళం కాదు పిలిచిన వాడు నమ్మకమైన వాడు ఆయన చెట్టు పెట్టినవాడు నీరు వైపు మారాడని ఆయన వైపు చూస్తూ చావుకులు ఇబ్బంది పెట్టిన సంఘం ద్వారా ఎందుకంటే మా ఒక మందిరంలో చేస్తున్నాం కనుక ఆయన వాళ్ళకి విశ్వాసాలు చెప్పేవాడు అనమాట పాస్టర్ గారు ఆయన అద్దె కడితే ఉంటాడు కట్టలేకపోతే కా వెళ్ళిపోతాడు మీరు చర్చికి రావాలి మీరు చర్చికి వస్తే మీకు నేను హాస్టల్ కట్టిస్తా హాస్పిటల్ పెట్టిస్తాను అని ఏదో ఏదో చెప్తా ఉండేవాడు విశ్వాసులకెళ్ళి అరవై డెబ్భై మంది విశ్వాసులు మూడు సార్లు చీలిపోవటం జరిగింది మమ్మల్ని అర్థం వాళ్ళు మా దగ్గర ఉండేవాళ్ళు కొంతమంది కొంతమంది అలా ఆయన మాటలు విని అట్లా వెళ్ళిపోయేవాళ్ళు అప్పుడు దేవుడి మీద ఆధారపడి మేము ప్రార్థన చేసుకున్నప్పుడు కొంత మాకు ఊర్లో ఇళ్ళ స్థలం కొనుక్కున్నాము ఇళ్ళ స్థలం కొనుక్కున్నప్పుడు ఆ అది ఆ స్థలాన్ని నమ్మేసి ఇక్కడ తీసుకొచ్చి టూ థౌజండ్ టూలో ఒక రెండు వందల గజం ల్యాండ్ తీసుకోవటం జరిగింది ల్యాండ్ తీసుకుని ఇంకా పరిచయం అక్కడే ఒక ఫస్ట్ సంవత్సరం పాకేసాం పాకేసి ఇంకా పాకలు నడిపిస్తూ ఉన్నాం నెక్స్ట్ సంవత్సరం ఆ పాక తీసి మళ్ళీ ఇవతలేసి అక్కడ మళ్ళీ పని మందిరం పని స్టార్ట్ చేయడానికి దేవుడి కృపను చూపించాడు ఎన్నో కార్యాలు ఇక్కడ డాక్టర్ వాళ్ళు కానీ ఫైనల్ స్టేజ్లో వచ్చేవాళ్ళు చర్చికి ఎయిడ్స్ క్యాన్సర్ భయంకరమైన వ్యాధులు పిల్లల కోసం కానీ వివాహాలు కానీ గృహాలు లేని వాళ్ళు గృహాలు దేవుడు ఏ విధంగా మాకు వాగ్దానం ఇచ్చాడని వెళ్ళిన పరిస్థితులు అలా అలాగే వాహపరంగా గర్భపరంగా ఆర్థిక పరంగా గృహపరంగా ఎన్నో కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు తర్వాత మాకు ఇట్లా వాపనిసం తీసుకున్న కొన్ని రోజులకి మళ్ళీ నాకు గర్భిణీ రావటం జరిగింది గర్భిణీ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు మా అమ్మగారు చెప్పేవాళ్ళు ఎందుకు ఇబ్బంది అని అన్నప్పుడు నేను ఎన్నో ప్రయత్నాలు చేశా కానీ నా వల్ల కాల ఇక మూడు నెలలు గడిచిపోయినాయి ఇంకప్పుడు అనుకున్నా దేవా మరి నాకు కుమారుడు ఇచ్చినట్టయితే నీ షావకే అనుకున్నా అలా కొన్ని రోజులకి దేవుడు నాకు కుమారుడు నవ్వటం జరిగింది మ్యారేజ్ అయిన సంవత్సరానికి పాప పుట్టింది పాప పుట్టిన సంవత్సరానికి ఆయనకి తేడా చేసింది ఇంకా అలా దేవుడిని నమ్ముకోవడం జరిగింది తర్వాత ఆయనకి సంపూర్ణ స్వస్థ వచ్చింది ప్రేర్ ద్వారా వాగ్దానం ద్వారా తిన కన్నగారు ప్రవచనం ద్వారా ఇంటికి వచ్చి నాకు దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడినాక దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు ఇంకా మళ్ళీ మేము ఇట్లా వ్యాపారం బిజినెస్ చేసుకుంటా ఉన్నప్పుడు ఏసాన్ గారు లెక్క వచ్చి ట్రైనింగ్ చేయమన్నప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ చేయడం జరిగింది వచ్చినాక మళ్ళీ మేము వ్యాపారం బిజినెస్ చేసుకుంటున్నాం అప్పుడు కొంచెం ఆయన చావుకు పిలుస్తున్నాడు చావుకి వెళ్దామన్నప్పుడు ఆయన దేవుడు ఏ విధంగా దర్శన రీతికి చూపించాడు అదే విధంగా కట్టుబట్టలతో చావుకు రావటం జరిగింది వచ్చినాక మరి దేవుడు దేవుల్ మాకు ఇచ్చిన వా దేవుడు ఇచ్చిన వాగ్దానం బట్టి ఎన్నో సమస్యలు ఎన్నో బలహీనతలు ఉన్నవాడిని దేవుడు ఇడిపించి ఎన్నో రక్షించి ఎంతగానో ఆయన వాడుకుంటున్నాడు అలాగే బాబుని నేను కడుపులో ఉన్నప్పుడు సమర్పించాను తర్వాత బాబు ఏమనేవాడు అంటే మా కష్టాలను చూసి అమ్మో నేను జాబ్ చేసుకుంటా కానీ సేవ మట్టుకు చేయలేని చేస్తే తర్వాత నాన్న వయసు అయిపోయే ముందు అప్పుడు చేస్తా కానీ ఇప్పుడైతే నేను సేవ చేయను అనేవాడు ఇంకా దేవుడే ఆయనతో మాట్లాడి రెండు వేల పదహారు సంవత్సరంలో జాబ్ కోసం ఎత్తుకున్నప్పుడు ట్రై చేసినప్పుడు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సెలెక్ట్ అయ్యే అయ్యేవాడు జాబులు కూడా వచ్చాయి కానీ ఇంకా దే దేవుడు ఆయనతో మాట్లాడతాం ఆయన్ని అభిషేకించటం నువ్వు నా మాటను నేను నేను బ్లెస్ చేసుకుంటాను అని ఎంత చెప్పినప్పుడు దేవుడు దయ వల్ల ఆయనకి గ్రేసబ్ చేసుకరి మరి కృపా స్వామి టీవీ పరిసర యూట్యూబ్ ఫేస్బుక్ మరెన్నో దేవుడు ఎంతగానో కమాండ్ వాడుకుంటున్నాడు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు జనాలు ఎలాంటి స్థితిలో వచ్చినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడు ఆయనకి తెలియపరిచి ఆలల్లో ఉన్నాయన్నీ తెలియపరిచి ప్రేరు చేసినప్పుడు వాటిన దేవుడు ఎంతగానో విడిపించడం జరిగింది ఎంతోమంది గుడ్డి వారికి చూపు పుష్టి రోగుల స్వస్థత ఎన్నో భయంకరమైన వ్యాధులు మరి గృహాలు లేని మరి గృహాలు ఎన్నో ఆయన దేవుడు ఆయన ద్వారా ఏదైతే మాట్లాడాడో అలాగనే ఆ ప్రవచనాలు నెరవేర్చడం దేవుడు అలా వాడుకుంటున్నాడు ఆయన దేవుని కృపను బట్టి మరి ఆ పాపకు కూడా మ్యారేజ్ చేసి డిగ్రీ వరకు చదివింది ఆమె ఇద్దరు అమ్మాయిలు దేవుని దేవల్లాలు కూడా బాగానే ఉన్నారు బాబు కూడా బీటెక్ చేశాడు దేవుడు మాటకు లోబడి ఇంక దేవుని చావలు దేవుడు వాడుకుంటున్నాడు దేవుడు చెప్పాడు అనమాట నేను చావ చేయలేనని ఆయన అన్నప్పుడు నేను నిన్ను బ్రతికిచ్చింది నా పని కొరకు నీ పని నడవదు నీవు దేవుడు ఏ స్థితిలో ఉన్నప్పుడు ఎవరు నువ్వు రక్షించబడ్డావో నువ్వు ప్రార్థించినప్పుడు నా గురించి నువ్వు చెప్పినప్పుడు వాళ్ళు దేవుడు అనేకులు నేను వారిని రక్షిస్తాను అని దేవుడు మాట్లాడిన రీతిగా అలాగే దేవుడు ఎంతోమందిని రక్షిస్తూ ఎంతోమంది రక్షణ రక్షకులకు నడిపిస్తూ ఎంబరిపేట ప్రాంతంలో దేవుడు వాడుకుంటున్నాడు జంట నగరాల్లో కొమ్మాన దేవుడు వాడుకుంటున్నారు దేవుని నావనికి వందనాలు ఒకనొకప్పుడు మేము ఎంత కష్టపరిస్థితిలో ఉన్నాము ఆ టైంలో దేవుడు ఇరవై రోజుల కన్నా ఎక్కువ బ్రతకడు అన్నప్పుడు డాక్టరు నువ్వు నాకు అవసరం నేను బ్రతికిస్తా నువ్వు భయపడొద్దు అని దేవుడు ఏ విధంగా చెప్పాడు ఆ చెప్పిన రీతిగా దేవుడు బ్రతికించటం మరి అలాగే మా ద్వారా మాకన్నా ఎక్కువ పరిస్థితులు మాకన్నా ఎక్కువ సమస్యలు ఉన్న వాళ్ళని దేవుడు మా ద్వారా ఏడిపిస్తూ మా ద్వారా ఎంతో చనిపోయిన వారు సహా దేవుడు ఎంతో మందిని బ్రతికించడం ఎన్నో సమస్యలను ఏడిపించటం ఎంతగానో దేవుడు వాడుకుంటున్నాడు చావుకుల్ని ఆయన నామని మహమకలుగునిగాక రుణం తీర్చుకోవాలి ఆయన పరిస్థితులను చూసిన వాళ్ళు మా వాళ్ళు బంధువులు అందరూ కూడా ఎవరికి నమ్మకం లేదు అందరూ ఆశదులు వేసుకున్నారు ఎందుకంటే ఈయన బతకడం అన్నాడు డాక్టర్లు బతకూడని చెప్పారు పైన బంధువులు కూడా ఎవరికి ఆశ లేదు ఆ దేవాత దేవుడు మా పట్ల ఆయన కనికరం చూపించి ఆయన దయని బట్టి ఆయన ఏర్పరచుకుని ఆయన ఉచితమైన రక్షణ బట్టి ఉన్నతమైన పిలుపుని బట్టి ఆయన ఇచ్చిన వాగ్దానం రీతిగా ఆయన ఇచ్చిన ప్రవచన రీతిగా దేవుడు ఎంతగానో వాడుకుంటున్నాడు అలాగే కుమ్మారుని కూడా దేవుడు పిలుచుకుని ఏర్పరచుకుని మరి కుమారుడు కూడా ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ప్రవచన రీతిగా దేవుడు ఎంతగానో వాడుకుంటున్నాడు ఆ దేవాత దేవునికి కలుగును గాక దేవుడు మా పట్ల చేసిన కార్యాన్ని చూసి మా బంధువులందరూ ఒకప్పుడు మమ్మల్ని వాళ్ళు దేవుడు అనుకున్న వాళ్ళు ఇప్పుడు దేవుళ్ళగా ఎంతోమంది మమ్మల్ని చూసి మా పట్ల చేసిన కార్యాలను చూసి మా సాక్ష్యాన్ని విని ఎంతోమంది బంధువులు కానీ ఆయన తరు బంధువులు కానీ నా తవ్వరు బంధువులు కానీ ఎంతోమంది రక్షింపబడ్డారు మీరు నమ్ముకున్న దేవుడు గొప్పోడు మీరు గట్టిగా ఆయన పట్టుకున్నారు ఆయన మిమ్మల్ని పట్టుకున్నాడు మీ పట్ల ఎంతో గొప్ప కార్యం చేశాడు అని మేము వెళ్ళినప్పుడల్లా మేము ఎప్పుడు వస్తాము అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటారు ప్రార్థన సహాయం కోరుతారు ఎంతోమంది మారి ఎంతోమంది రక్షణలోకి వచ్చారు ఒకప్పుడు మమ్మల్ని వాళ్ళు ఏళ్ళని చేశారు ఎందుకంటే ఆ దేవుడు వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అందరూ రాడు మీకేం తగ్గింది అంట ఉండేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు అందరూ కూడా నమ్మి సూచించి ఎంతోమంది రక్షణలోకి వచ్చారు దేవుణ్ణి కొందనాలు ఆయనకి ఏమి ఇచ్చి అనంతం తీర్చుకోలేం ఈ రకంగా నా కుటుంబాన్ని నన్ను బట్టి నా బంధువులను అందరిని కూడా రక్షించుకునేందుకు నా కుమారుడు కూడా దేవుడు పిండంగా ఉన్నప్పుడే చూసి నేను ఎన్ని ప్రయత్నాలు చేసిన నా వల్ల కా నా నాది కాకుండా ఆయన ఆలోచన ఆయన చిత్త ప్రహారమే ఆ కుమారుడు బయటకు తీసుకొచ్చి ఆయన ఎంతగానో ఏర్పరచుకుని వాడుకుంటున్నాడు దేవాత దేవునికి వందనాలు నా కొద్ది సాక్ష్యం దేవుడు దీవించను గాక అండి నా పేరు జ్ఞానప్రసాద్ అండి పెద్ద చావే చేస్తున్నాను మేము హైదవ కుటుంబం నుంచి రక్షించబడ్డాము మేము కుమ్మర్లం పెద్దమ్మ పేటలో బొడి ప్రస్తుతానికి సేవ చేస్తూ ఉన్నాం నాకు మ్యారేజ్ కూడా హిందూ మ్యారేజ్ జరిగింది మ్యారేజ్ జరిగిన తర్వాత సంవత్సరం దాటిన తర్వాత పాప పుట్టింది ఆ పాప పుట్టిన తర్వాత నాకు కొంచెం బలహీనత వచ్చింది ఆ రోగం త్వరగా హాస్పిటల్కి పెట్టడం జరిగింది హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు నీకు ఈ వ్యాధి టీవీ వ్యాధి అని చెప్పారు దాని మెడిసిన్ ఒక ఆరు నెలల కోర్సు వాడమని చెప్పారు ఆ మెడిసిన్ వాడటం ప్రారంభించాను ఆరు ఆరు నెలలు మెడిసిన్ వాడిన తర్వాత డాక్టర్లు తగ్గదని చెప్పారు ఇంకా తగ్గలేదు ఆ మెడిసిన్ మళ్ళీ వాడాలని చెప్పారు మళ్ళీ కోర్సు మళ్ళీ డోసు పెంచి మళ్ళీ మెడిసిన్ వాడమని చెప్పారు మళ్ళీ టెస్టులు చేస్తే మళ్ళీ కోర్సు వాడటం జరిగింది ఈ మెడిసిన్ చేయట్లేదు అట్ మళ్ళీ టెస్టులు చేస్తే మళ్ళీ మెడిసిన్ మళ్ళీ రాశారు మళ్ళీ అట్లా దాదాపు మూడు సంవత్సరాలు ఆరు నెలలు కోర్సు వాడటం జరిగింది ఇక నూట ఎనభై రక్తం పడుతుంది ఫైనల్లో చాలా కష్టంగా ఉంది కదలలేని పరిస్థితి నూట ఎనభై రక్తం పడుతూ చాలా ప్రమాదంగా ఉంది అలాంటి టైంలో ప్రభు గురించి నాకు ఓ బ్రదర్ చెప్పడం జరిగింది సరే అని చెప్పి చర్చికి వెళ్ళండి ప్రార్థన చేసుకోమని చెప్పినప్పుడు అలాగే చర్చికి వెళ్ళటం ప్రారంభించాను నాకు ఇక అలా హాస్పిటల్కి వెళ్తే కూడా చాలా వెళ్ళలేని పరిస్థితి కడలేని నడవలేని పరిస్థితి ఒక మాట మాట్లాడితే కూడా పోగానే సేపు రెస్ట్ చేసుకోవాలి నా పక్క టైంకి మొత్తం అని తినేసి అలాంటి ఒక మా చాలా ప్రాబ్లం జరుగుతూ అప్పుడు అలాంటి పరిస్థితుల్లో చచ్చుకు పెడితే కూడా వెళ్ళి వెళతా ఉండేవాడిని వస్తూ ఉండేవాడిని తర్వాత ఒక బ్రదర్ నాకు చెప్పాడు ప్రజలు మీటింగ్ జరుగుతుంది అని చెప్పినప్పుడు డీజర్స్ తింటు మీటింగ్ కూడా వెళ్ళడం జరిగింది ఆయన నన్ను పేరు పెట్టి పిలిచారు పేరు పెట్టి పిలిచిన తర్వాత ఆ పేరులో దాదాపు కొన్ని లక్షల మంది ఏమంటారు ప్రజలు ఉండరు పేరు పెట్టి పిలవటం ఆ పిలిచినప్పుడు పలానా పలానా మచిలీపట్నం నుంచి పలానాయసులో టీవీ వ్యాధి వ్యాధి బాధపడతామని చెప్పాడు నిజంగా ఆ పేరు పిలవటం అలాగే దే తర్వాత నేను ఒక ఒక హస్తం నన్ను పైకి లేపి ఆ స్టేజ్ మీద పెట్టడం చూశాను నేను నాకు అసలు నేను కలిగి ముసు కలిదేశ్డికి స్టేజ్ మీద ఉండాను అప్పుడు డిఎస్ఎన్ గారు మిమ్మల్ని మమ్మల్ని ఎట్ల దేవుడు వాడుకుంటున్నాడు మిమ్మల్ని కూడా దేవుడు ఇట్లా వాడుకుంటాడని చెప్పి వారు ప్రవశించడం జరిగింది నేను అసలు నమ్మలేదు వారి పట్ల దేవుడు ఎన్నో కార్యాలు దేవుడు చేస్తున్నాడు మేము కళ్ళు అక్కడ చూసాము ఆ మీటింగ్లో కానీ మమ్మల్ని ఇంత ఇలా వాడుకుంటా ఎట్లా వాడుకుంటాడంటే మేము నమ్మలేదు నేను కానీ ఆ వారి ప్రవశించి నీకు దేవుడు స్వస్థ ఇచ్చాడు ఇదే కాదు మీ కుటుంబాన్ని దేవుడు ఇలా వాడుకుంటాడని చెప్పి ప్రవశిస్తాం జరిగింది ఆ మీటింగ్ తర్వాత అక్కడ ఐదు రోజులు మీటింగ్లు అయిపోయినాయి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తుంటే ఇంకా బలహీనతోనే ఉంటాను తర్వాత అలాంటి టైంలో మా బంధువులు మమ్మల్ని చాలామంది వేలేయటం జరిగింది తర్వాత మా నాన్నగారు కూడా మమ్మల్ని నాకు నన్ను చూస్తా అని చెప్పి ఆయన కూడా నన్ను వెళ్ళేవేట ఆయన కూడా నన్ను పట్టించుకోలేదు నాకు ఎవరు కూడా సహాయం చేయలేదు అలాంటి పరిస్థితుల్లో చాలా ప్రాబ్లం వేనుకున్నాం మేము మా సొంత పిన్నే ఉండి కూడా మాకు భోజనం పెడితే కూడా చాలా ఆశ్రయించుకుని ఆ పళ్ళని బయటపడేసి గ్యాస్ నిండిపోసి అంటించడం జరిగింది మా నాన్నగారు కూడా నన్ను చూస్తానని చెప్పి రాక్షసులతో చూపిస్తానని చెప్పి ఆయన కూడా నన్ను బయటికి వెళ్ళి బయట తీసేసి గేట్ పెట్టడం జరిగింది ఇంకా అలాగే దేవుడి మీద ఆనుకుని ప్రార్థన చేసినప్పుడు అలాగే దేవుడు కొని బట్టి ఆయన మొరపెట్టి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నాకు నాకు ప్రార్థన చేయటం కూడా నాకు తెలియదు నాకు రోమాపత్రికలో ఎనిమిదాధ్యాయంలో ఇరవై ఆరో వచనంలో రాయబడినట్టుగా ఆయనే ఆత్మ మీకు బలహీన సహాయం చేస్తాను దేవుడు ఆ మూలిగులతో ఎలా ప్రార్థన చేయాలో కూడా నాకు తెలియదు కానీ ఆయన ప్రార్థన నాకు నేర్పాడు ప్రార్థన చేయటం శుద్ధించటం దేవుడు మహింపరచడం ఇలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆ టైంలో ఒక రూమ్లో ఉండి ప్రార్థన చేస్తూ ఉండగానే నాకు ఇంకా చాలా బలహీనత ఎక్కువైపోయింది అలాంటి పరిస్థితుల్లోనూ మరో అందుకని కీర్తనలు కూడా నలభై ఒకటో కీర్తనలు కూడా ఎనిమిదో వాక్యం కూడా నలభై ఒక కీర్తనలు ఎనిమిదో వాక్యం కూడా కుదన రోగంలో సంభవించిందని చెప్పి బైబుల్ కూడా ఉంది అందరు డాక్టర్లు అందరూ అనుకుంటున్నారు ఇక ఈయన బతకడు ఎందుకంటే ఆ పరిస్థితి నూటప్పుడు భయంకరంగా రక్తం పడుతుంది నడవలేని పరిస్థితి ఇంకా అలాంటి చాలా బలహీనతగా ఉన్నాను అలాంటి బలహీన సమయంలోనే ప్రభు సన్నిధిలో మాకు నుంచి ప్రార్థన చేస్తూ రెండు చేతుల పైకి ఎత్తి దేవుని శుద్ధిస్తూ ఉండాను అప్పుడు శుద్ధిస్తూ ఉండగా ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు నేను ఉండ రూంలోకి వచ్చి నన్ను చేయి పెట్టి తాకి నువ్వు బాగుపడ్డావు నువ్వు భయపడి మాకు నువ్వు స్థాతన్ వచ్చింది గద్దించమని చెప్పి దేవుడు నాకు చెప్పడం జరిగింది తాత నేను గద్దించ గద్దించాను తలుపు తీసేడికి అప్పుడే మా మామగారులా చనిపోయిన నాలుగు సంవత్సరాల క్రితం ఒక హామీ లాగా వచ్చి ఆ చేతిలో చీపులు కట్టి ఉంది దాన్ని గద్దించాను గద్దించి వేస్తున్నవాళ్ళు ఈ మంత్రం ఎక్కడ వేసుకున్నామని చెప్పింది అతను నేర్చుకున్నాను గద్దిస్తున్నా కానీ అది వెళ్ళిపోయింది అప్పుడు ఇంకా ప్ర మళ్ళీ కళ్ళు మూసుకుని ప్రభు వాడికి ప్రభు వచ్చి నన్ను చేతితో తాకి ఇది వేసుకను ఏడాది పన్నెండు నుంచి పదిహేను వరకు సదమని చెప్పాడు నా అగ్నుడు నా కట్టడలు నా నిధులను అనుసరించి నడిచినట్టయితే నేను నిన్ను దీవిస్తాను నీ గర్భలం నీ 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 నిద్రాక్షను నీ కుటుంబాన్ని కూడా నేను ఆశీర్దిస్తాను చెప్పాడు నీ పిల్లలను వాడుకుంటానని చెప్పాడు దేవుడు అలా చెప్పిన తర్వాత ఐగుప్తులు ఉన్న కఠినమైన శేవ్యాధులన్నీ నీళ్ళుంచి తీసేస్తుందని చెప్పి అక్కడ వాక్యం ఉంది అప్పుడు మా పాషం కూడా పిలిచి ఇద్దరు కూడా మేము ఆ వాక్యం చదువుకొని ఒక గంట సేపు కళ్ళం నీళ్ళు పెట్టి ఏడవటం జరిగింది ఎందుకంటే ఇక ఈ వాక్యం నా కొరకి దేవుడు ఆశ్రయించాడు మరి డాక్టర్లు అయితే తగ్గిస్తానికి మెడిసిన్ ఇస్తలేము కానీ రోగం తీసివేయలేరు కానీ ప్రభు ఆ ఆ టైంలో అప్పుడు నేను కర్ణాటక మెడిసిన్ కూడా వాడుతున్నాను దాదాపు మూడు సంవత్సరాల్లో ఆ నెలలు కోర్సు వాడాను ఇక డాక్టర్లు బ్రతకంత చెప్తున్నారు ఫైనల్లో అలాంటి టైంలో చనిపోతున్న టైంలో దేవుడు నన్ను దేవుడు నన్ను రక్షించాడు దేవుడు నాతో మాట్లాడాడు మాట్లాడిన తర్వాత ఇక అప్పుడు ఇక నేను అక్క బా మా అక్కడున్న పాస్కర్ కూడా మూడు రోజులు మీటింగ్ జరగటం మీటింగ్ పెట్టడం జరిగింది అక్కడ ఏరియాలో ఆ మీటింగ్ కూడా వెళ్ళాం పచ్చత్తపడి బాప్తిని తీసుకుని బాప్తిని తీసుకుంటే కూడా వాళ్ళు సిద్ధపడమన్నప్పుడు బాప్తిని తిని తీసుకుంటే అప్పుడు బాప్తిని తీసుకునే ముందు మూడు రోజులు మీటింగ్లు కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అప్పుడు దేవుడు నాతో ఉదయ కాలుష్యంలో బాప్తిని తీసుకున్నాం బాప్తిని తీసుకున్న తర్వాత నేను మొక్క నుంచి ప్రార్థన చేస్తుంటే నీ పేరు జీవగ్రంథంలో రాసి ఉంచానని చెప్పి నేను ఆ స్వరం విన్నాను తను మా కూడా చెప్పాను ఏమండి నా పేరు జీవగ్రంథంలో ఉందంటే అసలు ఆ పాషకర్ కూడా ఆశ్చర్యపడ్డాడు నాకు నాకు తెలియదు కాబట్టి దేవుడే నాకు ఇవన్నీ కూడా తెలియపరుస్తూ ఉండేవాడు అలాగే శుతించి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఇంకా అక్కడి నుంచి నాకు మంచి దర్శనాలు సువార్త అక్షరాలు బైబిలు నేను పైనుంచి ఆకాశంలో ఆ వా ఆ అక్షరాలు చూడటం తర్వాత ప్రతిరోజు దేవుడు సేవకు చావకు పిలవటం ఆ సేవ చేయాలి నిన్ను నేను వాడుకుంటాను అని చెప్పి దేవుడు రోజు నన్ను సేవకు పిలవటం జరిగింది అలాగే పాసం గారు చెప్పేవాడిని దేవుడు నన్ను చావకు పిలుస్తున్నాం మనం సేవ చేయాలంట అని చెప్పినప్పుడు ఒక రోజుని సాతను గద్దించమని చెప్పి ప్రభు మళ్ళీ మళ్ళీ దేవుడు గద్దించమని చెప్పేవాడు ఆ సాధన గద్దించడం కూడా మళ్ళీ రెండు రెండుసారి కూడా జరిగింది అప్పుడు ప్రభుయే వచ్చి నా తల మీద నూనె పోసి నన్ను అభిషేకించి నిరీక్షణ నుంచి నేను చావకూడగా నేను అభిషేకిస్తానని చెప్పి దేవుడు అభిషేకించాడు అభిషేకించిన తర్వాత పరలోకమైన దర్శనాలు అనేక పావురు నా మీద రావటం చూసేవాడిని దూతలు మొక్క నుంచి ప్రార్థన చేస్తుంటే దూతలే రూములోకి వచ్చి పగలైన సరే రాత్రి అయిన సరే మా కించంగానే దోతలు వచ్చి నాతో నా పక్కన కనపడతా ఉండేవి నాకు ఇంకా ప్రార్థన చేస్తూ ఉండేవాడిని ఆ సందర్భంలో నువ్వు ట్రైనింగ్కి వెళ్ళమని చెప్పి ఓ ఏసన్ గారిలాగా వచ్చి నాకు మౌత్ పీస్ చేతికి ఇవ్వటం జరిగింది ఆ మౌత్ పీస్ తీసి ఇగో నువ్వు సేవ చేయాలని చెప్పి ఆ మౌత్ పీస్ ఇవ్వటం జరిగింది నేను నేనే సేవ చేయడం ఉంటా నేను వింటా ఉండేవాడిని నువ్వు నాకు సేవ చేయాలని చెప్పినప్పుడు మూడు సంవత్సరాలు దేవుడు నాతో డైలీ మాట్లాడేవాడు ఇగో ఈ కరపత్రికలు తీసుకో ఈ డ్రమ్ తీసుకో మన సేవకు వెళ్తాం దా అని చెప్పి అలా జరిగింది తర్వాత ఏసన్ గారి దగ్గర ట్రైనింగ్కి వెళ్దాం రామ్ చెప్పి పిరవటం ఆయనే నువ్వు రేపతి ట్రైనింగ్కి వస్తున్నావా అని చెప్పి ఎప్పుడైతే ఏసన్ గారి దగ్గర ట్రైనింగ్ ప్రారంభం ఉందో నాతో దేవుడు పిలిచినప్పుడు ల్యామ్లో స్టార్ట్ అయ్యింది అప్పుడు అంతకుముందు గుంటూరు శార్ద కాలనీలో అయ్యేది నిజంగా అప్పుడు ఆ బ్యాచ్కి వెళ్ళి ట్రైనింగ్ చేసి ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మేము మళ్ళీ మేము మేము ఇటు వ్యాపారం చేస్తూ ఉన్నాం చేస్తున్నాడు చాలా కష్టమైన పని చాలా చాలా ప్రమాదమైన ఆ కష్టమైన పనులు కూడా దేవుడు ఆ బలాన్ని మనకి ఇచ్చి ఆ సేవ సేవ ఆ కష్టం చేస్తూ ఉన్నాం ఆ ఫైనల్లో దేవుడు నాకు అప్పుడు దేవుడు నాకు చేరు పెరగటం జరిగింది మళ్ళీ ఒక అస్తం వచ్చి కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పస్తులు సేవ నువ్వు అత్తసాక్షిగా చేయాలని చెప్పినప్పుడు అన్నప్పుడు చరి చేస్తాను అని చెప్పినప్పుడు అలాగే సేవ చేయటం జరిగింది అలాగే ఆ క చూసి ప్రభాన్ని నన్ను ఎప్పుడు పిలుస్తావు అందాక నేను పని చేస్తానని చెప్పి అప్పుడు దాకా పని చేస్తాను ఉన్నాం మేము అప్పుడు ప్రభు పలాం రోజుని నువ్వు ఏడు గంటలకెళ్ళా నువ్వు ట్రైన్ ఉంది నువ్వు హైదరాబాద్కి వెళ్ళాలని చెప్పి నా దేవుడినాథతో చెప్పడం జరిగింది నేను నీకు హైదరాబాద్ ఒక మంచి మందిరా ఒక మందిరాన్ని ఎత్తున్నాను ఒక రేకులు రేకులతో ఉంది ఆఫ్ చిన్న గోడ కట్టేసి ఉంది అది నీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు నువ్వు అక్కడ సేవ చేయమని చెప్పి దేవుడినాథ్ చెప్పడం జరిగింది ఆ ప్రకారంగానే ఆ రోజు సేవకు రావడానికి నా దగ్గర నా దగ్గర డబ్బులు ఆ రోజు డబ్బులు లేవు కానీ నా దగ్గర ఉన్న డబ్బులు కొన్ని బ్యాంకులో ఉండి కొంత డబ్బులు నేను వడ్డీలకి ఇవ్వటం జరిగింది అయితే ఆ రోజు నాకు చా రావడానికి నా దగ్గర రూపాయలు లేవు ఒక స్థలం ఉంది ఒక ఆయన వచ్చి ఈ స్థలాన్ని అమ్ముతావా అని చెప్పినప్పుడు అడుగుతానంటే సరే అమ్ముతా అని చెప్పేసి ఆ రోజు నా అమ్మటం జరిగింది ఆ డబ్బులు ఇవ్వటం జరిగింది నాకు ఆ తర్వాత నేను ఆ డబ్బులు తీసుకుని మా పాస్కార్ కూడా చెప్పి ప్రార్థన చేసుకుని సేవకు వెళుతున్నామంటే అయ్యా మేము ఈ ఊళ్ళోనే ఉండి సంఘం ఉండి మేము సేవ చేయలేకపోతున్నాం పొలం ఉండి నువ్వు హైదరాబాద్కి వెళ్ళి సేవ ఏం చేస్తామంటే కాదండి దాన్ని పిలిచిన దేవుడు నమ్మదైన వాడు నాతో ఇంతవరకు కూడా నాతో ప్రతిరోజు మాట్లాడుతున్నాడు అని చెప్పి పరిశుద్ధాత్మ కూడా దేవుడు నా మీద కుమరించడం జరిగిందండి అలాగే దేవుడు కురవారాలు ఇస్తా చెప్పాడు అలాంటి వరాలు కూడా దేవుడు నాకు అనుగ్రహించాడు అని చెప్పాను సరైన చేసి ప్రార్థన చేసి పంపించడం జరిగింది నేను హైదరాబాద్కి అలాగే ఆ దర్శనం ప్రకారంగా వచ్చి నా దర్శనం ప్రకారంగా ఒక ఇరవై రోజులు మొత్తం అంతా తిరిగి అలాగే ఆ చర్చిలో జాయిన్ అవటం నాకు ఎండవర్ చేయటం జరిగింది ఇక అక్కడి నుంచి సేవ నేను సేవ ప్రారంభించాం ప్రారంభించినప్పుడు మేము మొదలుగా మేము మా కుటుంబమే నుంచి ప్రార్థన చేయటం ప్రారంభించినంత దేవుడు అనేక మంది దేవుడు తీసుకొచ్చాడు సేవలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనేకమైన కష్టాలు అనేకమైన కష్టాల్లో సేవలో మరి తిరిగి నడుచుకుంటూనే ప్రతిరోజు కూడా ఉదయం వెళితే సాయంత్రం దాకా మూడు సంవత్సరాల పాటైతే భోంచేయకుండానే నైట్ పూట భోంచేయడం జరిగింది తర్వాత సైకిల్ వేసుకుని సికింద్రాబాద్ అనేక ప్రాంతాల్లో సైకిల్ మీద కూడా సువార్ చేయటం జరిగేది తర్వాత దేవుడు ఒక ఒక స్థలాన్ని ఇచ్చాడు దేవుడు ఒక మందిరం కట్టడం ప్రారంభించాం అలాగే దేవుడు అనేకమైన కార్యాలు దేవుడు చేయడం ప్రారంభించాడు దేవుడు అనేక అద్భుతాలు అనే గొప్ప కార్యాలు దేవుడు చేశాడు దేవుడు నాతో ఇచ్చినప్పుడు చెప్పేవాడు నీ నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తాను నీ పిల్లల్ని నేను సహాయం చేస్తా చెప్పి నాకు మాట ఇచ్చాడు ఆ మాట ప్రకంగానే మరి కుమార్తె చదువులు తోడుగా ఉండి పేస్ కంపెనీ చేసింది ఆ వివాహం కూడా దేవుడు ఎంతో ఘనంగా దేవుడు చేశాడు తర్వాత బాబుని కూడా దేవుడు బాబు కూడా మంచి ఇంజనీర్ అయిపోయింది ఇంజనీర్ అయిపోయిన తర్వాత దేవుడు ఆయన్ని జాబ్ కూడా వచ్చింది జాబ్కి వెళ్ళే టైంలో దేవుడు అతన్ని చావకు పిలిచి నా సేవ చేయాలన్నప్పుడు నిజంగా ఆయన సేవ చేయను నేను డ్యూటీ చేసి నేను నిజంగా మిమ్మల్ని పోషిస్తాను మీకు సహాయం చేస్తాను అని చెప్పి మీకు సహకారంగా ఉంటాను అంటూ ఉండేవాడు దేవుడే ఆయనతో మాట్లాడటం మూలంగా ఆయన సమర్పించుకుని దేవుడు చేవలోకి రావటం జరిగింది ఆ చేవలో బట్ దేవుడు ఎంతగానో ఆయన దేవుడు వాడుకుంటూ ఆయన్ని కూడా దేవుడు అభిషేకించి ఆయనకి దేవుడు అనేక కృపవరాలు అనుగ్రహించి దేవుడు ఎంతగానో వయంసులో జుడహాల్ నుంచి మేనహాల్లో తర్వాత ఆరాచనలో సువాచనలో గాస్వాచర్లు దేవుడు ఆయన వాడుకుంటూ ఇప్పుడు ఆంశ్రీ సమయ బీడింగ్లో కూడా రెండు సంవత్సరాల నుంచి కూడా దేవుడు అక్కడ వాడుకుంటున్నాడు అనేక గాస్వరి బీడింగ్లో దేవుడు ఎంతో మహిమకరముగా నిజంగా దేవుడు ఎంతో బలంగా దేవుడు వాడుకుంటా ఉన్నాడు ఆ దేవా దేవుడికి వందనాలు నిజంగా దేవుడు పిలిచిన దేవుడు కనుక మమ్మల్ని పిలిచిన దేవుడు కనుక నమ్మదైన దేవుడు కనుక నిజంగా ఇంతవరకు కూడా మాకు సేవలో ఆయన బలంగా వాడుకుంటూ ఉన్నాడు అనేకమైన కార్యాలు లెక్కలేని కార్యాలు మేము నిజంగా మా పట్ల దేవుడు చేశాడు దేవుడు అనేక సాక్ష్యాలు ఈ పెద్దవారి పట్ల దేవుడు చేశాడు అలాగే బాబు పట్ల వాడి దేవుడు ఎంతగానో వాడుకుంటున్నాడు సహాయం చేస్తున్నాడు ఇన్ని చేసిన దేవుడు మరి మీకు కూడా మీ పట్ల కూడా దేవుడు కార్యాలు చేస్తాడు మీరు నమ్మినట్టయితే దేవుడు ఇంకనూ గొప్ప కార్యాలు చేస్తాడు అద్భుతాలు చేస్తాడు ఈశ్వన్ సాక్షి దేవుడు దీవించిన కాక గ్లోరీ టు జీజస్ ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు నామూలు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం సో దేవాతి దేవుడు మా తల్లిదండ్రుల జీవితంలో చేసిన కార్యాన్ని సాక్ష్యంగా పంచుకోవడానికి దేవాత దేవుడు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి ఎంతగానో స్థుతిస్తున్నాం ఇప్పటివరకు వారి సాక్ష్యాన్ని విని మీరు ఎంతగానో దీవించబడ్డారని ఆశిస్తున్నాం దాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నాం ఒకగానొక సమయంలో మా నాన్నగారికి ఉన్న పరిస్థితిని బట్టి తనకున్న బలహీనతను బట్టి శరీరంలో ఉన్న ఆ యొక్క తీవ్రమైన బలహీనతను బట్టి బంధువులు స్నేహితులు ఎంతో సన్నిహితులు కూడా రక్త సంబంధికులు కూడా వెలివేయడం జరిగింది అలాంటి సమయంలో ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు దేవాతి దేవుడు తన వాక్ ద్వారా మాట్లాడడం జరిగింది రెండవదిగా తను ఏర్పరిచిన సేవకుడు ద్వారా ప్రవచనాత్మకంగా మాట్లాడి ఆ ప్రవచనాన్ని నమ్మినప్పుడు ఆ ప్రవచనాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించినప్పుడు మునుపు నోటి నుంచి రక్తం పడుతూ ఇరవై రోజుల కంటే ఇంకెక్కువ కాలం బ్రతకుడు అన్న సమయంలో ఆ ప్రవచనాన్ని నమ్మి వాక్యాన్ని విశ్వసించి దేవుని అందు నమ్మకముంచి ప్రార్థించినప్పుడు దేవాతి దేవుడు తన శరీరంలో ఉన్న బలహీనతనంతా పూర్తిగా విడిపించి తన స్వస్థతను తన ఆరోగ్యాన్ని అనుగ్రహించి మరలా జీవాన్నిచ్చి సజీవుడిగా సాక్షుడుగా నిలబెట్టడం జరిగింది కాబట్టి దేవుని ప్రజలారా దేవుని బిడ్డలారా ఈ నా మాటలు వింటున్న మీరు ఒకవేళ మీకున్న పరిస్థితిని బట్టి ఏదైనా బలహీనతలు అంటే పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన కార్చిన రక్తం ద్వారా పాపక్షమాపణ ఆయన తిన్న దెబ్బల ద్వారా స్వస్థత ఎంతో నిశ్చయముగా మా తండ్రికి అనుగ్రహించిన దేవుడు మీ జీవితంలో తప్పక అనుగ్రహించగలడు అంతమాత్రమే కాదు దేవాతి దేవుడు స్వస్థపరిచి ఆ స్వస్థత అనంతరము దేవుడు తన సేవలోకి పిలుచుకుని ఆయననే ట్రైన్ చేసి ఈరోజు జీవము కలిగిన దేవుని సేవ చేస్తూ మాలాంటి పరిస్థితులు ఉన్న వారిని అనేకులకు ప్రార్థించే భాగ్యాన్ని ధన్యతను దేవాత దేవుడు మా కుటుంబానికి అనుగ్రహించడం జరిగింది ఆ రోజు చనిపోయే స్థితిలో ఉన్న వ్యక్తిని బ్రతికించిన దేవుడు ఈరోజు వరకు కూడా అనేక మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఈ పరిచయ ద్వారా మా నాన్నగారి ద్వారా మా తల్లిగారి ప్రార్థన ద్వారా మా కుటుంబం ద్వారా దేవాతి దేవుడు ఎంతోమందిని మరణపు అంచుల్లోకి వెళ్ళిపోయిన వారిని సైతం దేవాతి దేవుడు స్వస్థపరిచాడు గమనించండి పిలిచిన దేవుని పిలుపుకు లోబడితే ఉండే ఆశీర్వాదం ఈరోజు మేము అనుభవిస్తున్నాం కాబట్టి దేవుడు నీ జీవితంలో ఎలాంటి పిలిపించినా దేవునిని కనుక నీవు నమ్మి విశ్వసించి నీవు గనక ఆయనను పట్టుకోగలిగితే మొట్టమొదటిగా దేవుడు నిన్ను స్వస్థపరిచి నీ సాక్ష్యాన్ని బట్టి అనేకుల జీవితాల్లో వారి కన్నీరును తుడిచి నిన్ను అనేకులకి ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఒకగానొక సమయంలో మా కుటుంబం ఎంతో వేదనలో ఎంతో చింతలో ఎంతో దిగులులో ఎలా ఎలాంటి అలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభువును పట్టుకుంటే ఆ ప్రభు మా జీవితంలో తన బలమైన కార్యాన్ని జరిగించి తన సేవ పిలిపించి ఈరోజు ఈ పరిచయల ద్వారా అనేకులకి దీవెనికరంగా ఆశీర్వాదకరంగా నా తల్లిదండ్రులను నన్ను ఆయన సేవలో నిలబెట్టుకోవడం జరిగింది దానిని బట్టి దేవునికి మేమ గాక ప్రభు త్వరగా ఉన్నాడు కాబట్టి మీ పాపాలు యేసుక్రీస్తునాములు ఒప్పుకొని ఆయనని సొంత రక్షకుడిగా అంగీకరించగలిగితే ఎలాంటి పరిస్థితులను ఉన్నా దేవుడి నిన్ను స్వస్థపరిచి తన రక్తం ద్వారా నీ పాపాలు కడిగి తన కుమారుడిగా తన కుమార్తెగా స్వీకరించి తన రాజ్యంలో స్థానమిచ్చి ఈ లోకంలో కూడా మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని అనుగ్రహించి అనేకులకి దీవెనకరంగా దేవాత దేవుడు నేను నిలబెట్టగలడు కాబట్టి నా తల్లిదండ్రుల జీవితంలో లోకములో నుంచి పిలుచుకుని రోగము నుంచి స్వస్థపరిచి మూలను విరిచి తన సేవలో పిలుచుకుని ఆ పరిచయ ద్వారా ఆ సేవ ద్వారా అనేకుల్ని స్వస్థపరుస్తూ అనేకుల కన్నీరును తుడిచి ఈరోజు అనేకులకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అలాగే దేవునికి మహిమకరంగా మా కుటుంబాన్ని నిలబెట్టడాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నాం దానిని బట్టి దేవుడికి మేమ గాక ఇప్పటి వరకు మా సాక్ష్యాన్ని విన్నందుకు మీ అందరికీ నిండు వందనాలు శుభాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రదించిన గాక ఇదిగో నా కుటుంబం నా తండ్రి గారి పేరు జాన్పాల్ పాస్టర్ గారు నా తల్లి పేరు ఝాన్సీ గారు సో ఫుల్ టైం పరి పరిచయలో మేము ఉన్నాం అలాగే దేవుడు నన్ను కూడా తన సేవలో పిలుచుకుని గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ ద్వారా అనేక మంది జీవితాల్లో బలమైన కార్యాలు దేవాదేవుడు జరిగిస్తూ నా పేరు ప్రభక్త డాక్టర్ ఎన్ జోసఫ్ కాబట్టి మా గురించి మా యొక్క పరిచరు గురించి ప్రార్థన చేయండి మీ అందరి గురించి మేము ప్రార్థన చేస్తాం దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక గార్ బ్లెస్ యూ షలోం సమాధానం కలుగునుగాక